విరిగిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అయితే మొత్తం అందరూ అన్ని రకాలుగానూ ఏర్పాటు చేశారు. ఎక్కడ చూస్తున్నా చుట్టుపక్కల కూడా మనం చూడాలి లైట్ ఆర్పేశారు. అదేవిధంగా చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో అదేవిధంగా వచ్చిందో మనకు అర్థమవుతుంది. ప్రజలందరూ సైతం ఆయన సంఘీభావం చెప్పడానికి వీలుగా సంఘీభావం చెప్తున్నట్టుగా తమ ఇళ్లలో లైట్లు ఆర్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా సైడ్ వస్తుంది. చీకట్లు ఎవరు కనబట్లే. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కాంతితో 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 ప్రజల ఐక్యత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు అండించాలి కాంతితో కాంతి మరి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మరి కాంతితో క్రాంతి అనే వినూత్న కార్యక్రమాన్ని ఈ రోజున ఏలూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగానూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సామాన్య మానవుడికి చంద్రబాబు నాయుడు గారికి జరిగింది అక్రమ అరెస్ట్ అనేది తెలియాలి. వాళ్ళందరినీ కూడా ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సామాన్య మానవులు వాళ్ళందరినీ కూడా పోలీసులు అణిచివేత ద్వారంతో వాళ్ళని భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి ఇది ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర ఉండేనా కూడా సామాన్య మానవుడు చేసుకునే కార్యక్రమం కాబట్టి దీన్ని వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలిపే ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉందని మనం తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మీడియా ద్వారా కానీ అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. నిజంగా ఎవరికైతే ఈ విషయం తెలిసిందో వాళ్ళందరూ కూడా ఇక్కడ కూడా చుట్టుపక్కల మేము అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా లైట్లు ఆపి వాళ్ళంతటా వాళ్ళు సంఘీభావం తెలిసారంటే ఇది అక్రమ అరెస్టు, ఇదంతా కూడా రాజకీయ భాగంలో కుట్రలో భాగంగానే ఈ విధంగా చేశారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. తప్పనిసరిగా 29 రోజులు అయినప్పటికీ కూడా పబ్బం గడుపుతూ ఆ కాగితం లేదు ఈ కాగితం లేదు ఇంత తిన్నారు అంత తిన్నారు ఇప్పుడు వరకు కూడా ఏ ఆధారం చూపించుకోకుండా వాయిదాల మీద వాయిదాలు కొడుతూ కూడా ఏ విధంగా చేస్తున్నారని యావత్ ప్రజానీకం కూడా చూస్తుంది. రానున్న రోజుల్లో వీళ్ళు ప్రజానీకం ద్వారా వీళ్ళు ఓట్లు సంపాదించలేదు, ఏదైతే అణిచివేత ద్వారా బెదిరింపు ద్వారా సాధించాలని వీళ్ళు అనుకుంటున్నారో అది సాగదనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. దీని నుంచి వాళ్ళు ఎలా బయటికి రావాలని తెలియని దాంట్లో మేమాంసపడుతున్నారు. తప్పనిసరిగా వాళ్ళకి గుణపాఠం అనేది జరుగుద్ది. మొన్న జోగి రమేష్ గారికి జరిగింది, రేపొద్దున ఇంకొకరు జరుగుద్ది, ఆఖరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుద్ది. ప్రజా విప్లవం ఏ విధంగా ఉంటుంది అనేది 2024లో వాళ్ళు చూస్తారు. తప్పనిసరిగా ప్రజలు చాలా చైతన్యం అయ్యారు. రేపు రాబోయే రోజుల్లో ఇంతకింతకే వాళ్ళు అది అనుభవిస్తారు. తప్పనిసరిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి మేము తప్పు చేశాం అనేది వాళ్ళు తెలుసుకుంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది చీకట్లో ఉందనేది చూపించడం కోసమే లైట్లు ఆర్పమని చెప్పాం. దానికి వెలుగు చంద్రబాబు నాయుడు కాబట్టి ఇదివరకు ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ను వెలుగులతో నింపారో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితోనే ఆంధ్రప్రదేశ్ వెలుగులు జరగదనే ఉద్దేశంతోనే ఈ కొవ్వొత్తి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉందన్న సంగతి ప్రజలందరూ కూడా గమనించారు. మరి అంధకారం నుంచి బయటికి రావాలి అంటే కాంతితో క్రాంతి అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. తప్పనిసరిగా ఇదే విధానాన్ని రేపు ఎలక్షన్లో కూడా చూపించాలని సవినయంగా కోరుకోవడం జరుగుతుంది.